Hi, this is Sudha Jain, India Asia Pacific 2017-19, a model and a socialite. I am a big fan of Kakatiya TV. Keep subscribe and keep watching Kakatiya TV. Winner, aharapu vastuvula yokka shakti. Viral infections ni, bacterial infections nunchi manalni kaapaadataniki manam nityam bonchese aaharalni మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. విన్నర్ బయోగ్రీన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మీ అందరికీ కొన్ని మంచి విషయాలు, అలాగే మేము సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రగతి దాని తాలూకా అంశాలను తెలియపరుచుదాం అనుకుంటున్నాం. మేము యాక్చువల్గా రేపు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం, కానీ మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు అస్తమించడం వల్ల ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసి కేవలం మన కాకతీయ టీవీ ప్రేక్షకులతో మాత్రమే విషయాలను పంచుకుందామని ఇవాళ నిర్ణయించాం. మిత్రులారా, ఇవాళ దేశం కాదు ప్రపంచం మొత్తం విలవిల్లాడిపోతుంది ఈ కరోనా వైరస్ మహమ్మారితో. ఈ మహమ్మారిని ఏదో విధంగా అరికొట్టవచ్చు అని ఉన్న మందులతో ప్రయోగాలు చేసి అరికట్టుదామని రకరకాల మందుల్ని పునర్వినియోగం చేద్దామని ప్రపంచ శాస్త్రవేత్తలందరూ ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు. చాలామంది శాస్త్రవేత్తలు ఈ రోగానికి వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి దశలో గత 15 సంవత్సరాల నుంచి ఆహారము, వనమూలికలు, వీటి నుంచి ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించాలి, ఆరోగ్యంలో వచ్చే రకరకాల ఛాలెంజెస్ని ఎలా అధిగమించాలి అనే అంశం మీద పరిశోధన చేస్తున్న నేను, నా బృందం పలు విజయాలు సాధించాం. మేము మూత్రపిండాల వ్యాధికి, పారాలిసిస్కి, అలాగే డయాబెటిక్ న్యూరోపతికి, అలాగే మైగ్రేన్కి, హృదయ కారకమైన రోగాలకి, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేయడానికి మేము తొలుత మా పరిశోధనలో కొన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ద్వారా మందుల్ని కనిపెట్టడం జరిగింది. అవన్నీ వనమూలికల్ని సేకరించి వాటన్నిటి నుంచి యాక్టివ్ ఇంగ్రీడియంట్ని సేకరించి వీటిని మిళితం చేసి రోల్ ఆన్ బాటిల్స్లోకి తీసుకొచ్చి అవి రకరకాల చోట్ల రాసుకుంటే అక్కడికే అది వైద్యం అయ్యేటట్టు చేయటం జరిగింది. ప్రపంచంలో ఇన్సైటు ట్రీట్మెంట్ అంటే ఎక్కడ జబ్బు ఉంటే అక్కడ వైద్యం అనే వైద్య విధానాన్ని బహుశా మేమే కనిపెట్టుంటాం. దీనికి 2011 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు మాకు లైసెన్స్ ఇవ్వటం జరిగింది. ఈ మందులన్నీ మేము వాడకంలోకి తేవటం జరిగింది, కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఢిల్లీ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఈ కార్యక్రమంలో కొంచెం వ్యాపారం అనేది చేయకపోవటం జరిగింది. కానీ వ్యాపారం చేయకపోయినా జిజ్ఞాస కలిగిన శాస్త్రవేత్తగా రోజువారీ ఛాలెంజెస్, రోజువారీ పేషెంట్లు వాళ్ళకున్న బాధలు చెబుతున్నప్పుడు వాటిని అధిగమించడం కోసం ప్రయత్నం చేయటం, మందులు కనిపెట్టడం అనే ప్రక్రియ మాత్రం ఆపలేదు. ఎందుకంటే మనం ఏదో చేయగలమనే నమ్మకంతో ఒక వ్యక్తి వచ్చి నేను ఈ కష్టాల్లో ఉన్నాను, నన్ను కాపాడు అన్నప్పుడు మనం ప్రయత్నమైతే చేయాలి కదా అనే ఒక
पद्धति पनी चेयट जी अत्यंत विनम्रता तो एंदुकंटे मन तेलुगु भाषलो वैद्युडु नारायणुडु तो समानम अंटारु अंटे इक्कड अर्थमेंटे अंतटि करुण अंतटि दया अंतटि विशाल हृदय अंतटि शक्ति कलिगि उंडालनि नेनु ओक शास्त्रवेत्तनि मात्रमे कानी वच्चिन रोगुल्नि మా డాక్టర్లు సహచర డాక్టర్లు వైద్యులు నా ముందు పెట్టి ఎలా చేద్దాం అన్నప్పుడు మరి వీళ్ళతో సంప్రదించి వీళ్ళకి ఎలాంటి వైద్యం అందించాలి అనే అంశం మీద పరిశోధన చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఫలితాలు సాధించడం జరిగింది. మీ అందరికీ తెలుసు మనం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్లో 2-3% విజయం ఉంటే మనం 40 నుంచి 50-55% విజయం సాధించడం జరిగింది. మనంతా టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ ని మాత్రమే ట్రీట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా మందిని మనం మంచి మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా నిరంతరం శాస్త్ర సాంకేతిక పరిశోధన చేయటం వల్ల సాధ్యమైంది. అందులో భాగంగానే ఆ పరిశోధన జరుగుతున్న క్రమంలోనే ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి దాడి చేయడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాలుగా అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల్లో పారాసైట్స్ ని బ్యాక్టీరియా ని వైరస్ ని నిరోధించగల శక్తిగల ఆహార పదార్థాలను సేకరించి ఆ ఆహార పదార్థాలను మిశ్రమించి వాటి గుణాన్ని పెంచి ఎందుకంటే ఒక 100 గ్రాములు తినే ఆహార పదార్థాన్ని 1/2 గ్రాములోకి తేవాలి. తేవాలంటే అక్కడ శాస్త్ర సాంకేతిక ప్రక్రియ అవసరం. ఇలాంటి ప్రక్రియలని కనిపెట్టి తయారు చేసి వైద్యం అనేది అందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మార్చి 15 నుంచి నా గత ఇంటర్వ్యూల్లో కూడా మీ అందరికీ తెలుసు మనం ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ వచ్చాం. మేము ఇలా అనుకుంటున్నాము ఈ ఆహార పదార్థాల వల్ల లాభం ఉంది ఇలా చేయొచ్చని మీ నుంచి మాకు స్పందన కావాలి సహాయం అంటే అనుమతులు అన్నీ కావాలి అని చెప్పడం జరిగింది. నా తరఫున చాలామంది మిత్రులు ప్రభుత్వంలో ఉన్న వివిధ అధికారులకి వివిధ మంత్రాంగాలకి అందరికీ పాపం వారు నిరంతరం టచ్లో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. వీరందరి శ్రమ ఫలితంగా జూన్ 4వ తారీఖున భారత ప్రభుత్వం ఆయుర్వేదం ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేదం యునాని సిద్ధ హోమియోపతి ఆహారము ఇట్లాంటి వ్యవహారాలతో కరోనా వైరస్కి మందు కనిపెట్టడం దీంట్లో కొత్త కొత్త మెలకువలను కొత్త విధానాలను కనిపెట్టడం అవసరమని భావించింది. అలాగే దీనికి ఎలాగా క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళాలి ఏంటని ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత చాలామంది పేషెంట్లు మా ముందుకు వచ్చి మాకు వైద్యం అడిగారు. మరి వైద్యం చేయటం జరిగింది. దాదాపుగా మన దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం 80 మంది పేషెంట్లకి వైద్యం చేయటం జరిగింది. ఈ 80 మంది పేషెంట్లు పాజిటివ్ నుంచి నెగిటివ్కి వచ్చారు. చాలా క్రిటికల్ కేసెస్ని కూడా సాధించడం జరిగింది. చాలా వరకు పేషెంట్లు సక్సెస్ఫుల్గా ఈ మహమ్మారి నుంచి బయటపడటం జరిగింది. ఇందులో సామాన్యులు ప్రముఖులు అందరూ ఉన్నారు. వారందరూ ఎందుకంటే అందుబాటులో తెలిసిన వారు తెలిసిన వారికి తెలిసిన వారు మాత్రమే మన అందుబాటులోకి వచ్చారు. వాళ్ళందరికీ మా వైద్యుల బృందము వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తూ వైద్యం అందించడం జరిగింది. దీని పరివసానంగా 27న భారత ప్రభుత్వం నుంచి మాకు లేఖ వచ్చింది సిటిఆర్ఐ ఇవన్నీ అప్లై చేయమని చెప్పి మేము క్లినికల్ ట్రయల్స్కి అప్లికేషన్ కూడా పెట్టేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఒక మహమ్మారి ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవటంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఆలోచన కలిగిన వాళ్ళు
శ్రమించాలి. వీళ్ళు శ్రమించకుండా వేరే వాళ్ళు శ్రమిస్తే సాధ్యం కాదు. ఈ శ్రమకి ప్రభుత్వం కూడా చెదుడువాదుడుగా ఉండాలి. భారత ప్రభుత్వం తమ వివిధ నోటిఫికేషన్స్ తో చేయమని, తర్వాత ఏ విధంగా క్లినికల్ ట్రయల్స్ చేయాలో దాన్ని ప్రోత్సహించడానికి కావాల్సినవన్నీ కొంచెం ఆలస్యమైనా ఇవన్నీ వారు ముందుకు వచ్చి చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో భారతదేశ ప్రజలు తింటున్న భోజనంలో రోగ నిరోధక శక్తి పెంచే మూలికలు, వ్యవహారము, దినుసులు, అలాగే రోగాన్ని నిరోధించే అంటే ఇమ్యూనిటీ పెంచడం ఒకటి, రోగ నిరోధక శక్తి పెంచడం ఒకటి, వాపును తగ్గించడం ఒకటి, అలాగే వైరస్ని తొలగించడం ఒకటి. ఇలాంటి రకరకాల కార్యక్రమాలు జరగాల్సింది. ఇవన్నీ ఆహారంలో జరుగుతూ ఉన్నాయి. అందుకని మొదటి నుంచి మేము అడ్వైజరీస్ అయితే చెప్తూ వచ్చాం, ఈ విధంగా ఆహారం అలవాట్లు చేసుకోండి, ఈ విధంగా పొగ చేయండి. మాకు వచ్చిన ఆలోచనని మేము 10 మందికి షేర్ చేయటంలో, సలహాలు ఇవ్వటంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. సలహాలతో పాటు మరి ఉత్పత్తులు కూడా చేయవలసిన సమయం వచ్చింది. ఉత్పత్తులు కూడా తయారు చేయడం జరిగింది. మేము చేసిన ఉత్పత్తులు ఈ కరోనా వైరస్ అరికట్టడంలో ఉపయోగపడతాయని భావించడం జరిగింది. ఎందుకంటే ఈ ఉత్పత్తులు ఇంతకన్నా ముందే తయారు చేసినవి, వివిధ రకాల పనులకు తయారు చేస్తూ దీన్ని కూడా ఈ ఛాలెంజ్ను కూడా స్వీకరించి అధిగమించడం జరిగింది. అంటే ఇక్కడ పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ. పరిశోధన ఆపకపోవటం వల్ల ఇది సాధ్యమైంది. పరిశోధన అనేది ముఖ్యమైనది, నిరంతరంగా జరుగుతూ ఉండటం వల్ల ఇవాళ ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాం, 80 మందిని కాపాడగలిగాం. కేవలం ఆహారపు దినుసుల్లో ఉన్న యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ కెపాసిటీస్, అలాగే రోగ నిరోధక శక్తి పెంచే కెపాసిటీని తీసుకొచ్చి ఈ ఆహారం ద్వారా ఎలా అవుతుందని ఆహారపు ఉత్పత్తులు మేము తయారు చేయగలిగాం. ఈ ఉత్పత్తుల్ని ఇప్పుడు విపణిలోకి కూడా తీసుకురావడం జరుగుతుంది. మనకి రావాల్సిన లైసెన్సులు ఉన్నాయి, విపణిలోకి కూడా తీసుకురావడం జరుగుతుంది, అందరికీ అందుబాటులోకి తెద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. ఇక్కడ కరోనా వైరస్ వచ్చిన తర్వాత, కోలుకున్న తర్వాత మా దృష్టిలోకి వచ్చిన పేషెంట్ల యొక్క పరిస్థితి ఏమిటంటే, కొంతమంది లంగ్స్ దెబ్బతిన్నాయి, కొంతమందికి లివర్ దెబ్బతింది, కొంతమందికి కిడ్నీస్ దెబ్బతిన్నాయి. సో కొంతమందికి ఇవాళ ఒక డాక్టర్ గారు మాట్లాడటం జరిగింది. ఆయనకి కొంచెం టాకీకార్డియా అంటే గుండె కొంచెం నొప్పి, గుండె ఇబ్బందిగా పడుతుంది, అంటే గుండెలో కూడా ఇబ్బంది ఉంది. ఎందుకని గుండెలో ఇబ్బంది ఉంటుందంటే, ఎనీ వైరస్ ఆర్ యాంటీవైరల్ మెడిసిన్స్ మనం ముక్కుమ్మడిగా దాడి చేసినప్పుడు ఎంత ఈ రక్తంలో మిళితమయ్యి రక్తం గుండె ద్వారానే సరఫరా అవ్వాలి. సో దాని ప్రభావం గుండె మీద ఉంటుంది. సో గుండెని కూడా కాపాడటానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం, అన్ని ఆహారం నుంచే. కేవలం ఆహారపు దినుసుల నుంచే, దినుసుల నుంచే మనం వివిధ రకాల అందులో ఔషధ గుణాలున్న ఆహారపు దినుసుల్ని సేకరించి వాటిని ప్రాసెస్ చేసి స్ట్రెంగ్తన్ చేసి ఎనర్జైజ్ చేసి వాటిని అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయటం వల్ల చాలామందికి మనం కాపాడటం జరిగింది. ఆహారంలో మార్పులతో ఏ విధంగా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలో చెప్పడం జరిగింది. దాదాపుగా 300-400 మంది తమ రోగ నిరోధక శక్తి పెంచుకోవటమే కాకుండా బాడీలో యాంటీవైరల్ షీల్డ్ ఒకటి, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ షీల్డ్ కూడా ఏర్పాటు జరగడం జరిగింది. అందుకని వారికి వైరస్ సోకినా కూడా దాని ప్రభావం తీవ్రత లేకుండా ఉండటం జరిగింది. ఇదంతా 3,000-5,000 రూపాయలు లోపల జరిగే చికిత్స మొత్తం 5,000 రూపాయల్లో ఎంతో జరుగుతుంది. ఈ ఔషధాల, ఈ ఆహార ఉత్పత్తుల యొక్క ఖరీదు 5,000 రూపాయల్లో చికిత్స అవుతుంది. అలాగే ఈ రోగం వచ్చి తగ్గిపోయిన తర్వాత చికిత్స అనంతరం కిడ్నీలు దెబ్బతిని, లివర్ దెబ్బతిని, గుండె దెబ్బతిని, లంగ్స్ దెబ్బతిన్న వాళ్ళకి కూడా వైద్యం ఆహారంతో వైద్యం తయారు చేయడం జరిగింది. ఇది ఇంకొక 1,000-2,000 రూపాయల్లోనూ అవుతుంది. అంటే చాలా తక్కువ ధరతో మనకు అందుబాటు అయిన రేట్లలో
मन की तेस भोजन आहारप दिनसल तो तैयार न्यूट्रसीटिकल बड़े वाट प्रजल मेल जो इधी भारत देश संप्रदाय भारत देश संस्कृति भारत देश परिज्ञानम साधिंचिन विजयंगा नेनु पेर्कोंटुन्नानु एंदुकंटे क्रीस्तु पूर्वं 600 संवत्सरालप्पुडु सुश्रुतुडु चरकुडु वग्भादाचार्युडु वीळ्ळंदरू एंतो कष्टपडि आ रोजुन शास्त्र सांकेतिक विज्ञानान्नि पेंपोंदिंचारु ఆ విజ్ఞానంలో నుంచి కొన్ని అంశాలను సేకరించి ఆ విజ్ఞానాన్ని పునాదిగా వేసుకొని మేము ఉపరితలాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఉపరితలం ఈనాడు ప్రపంచవ్యాప్తం గజగజలాడుతున్న ఈ కరోనా వైరస్ ని అరికట్టడానికి ఒక అడుగు వేయడానికి అరికట్టడానికి ముందుకు వెళ్ళగలగడానికి ఉపయోగపడింది అంటే పునాదికి వినమ్రతతో నమస్కరించకపోతే అది తప్పు. కాబట్టి భారతదేశ సంస్కృతి సాంప్రదాయం సాంకేతిక పరిజ్ఞానం నుంచి సేకరించిన జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని మరింత ఆధునికరించి ఆధునికరించడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వచ్చే ఇబ్బందులు కూడా అర్థం చేసుకుని వాటన్నిటిని అడ్రస్ చేయగలగటం వలన ఇవాల ఈ మహమ్మారిని అధిగమించగలం అని నమ్మకంగా మనం మాట్లాడగలుగుతున్నాం. మేము క్లినికల్ ట్రయల్స్ కి సిద్ధమని రిజిస్ట్రేషన్ కూడా చేశాం. ఇప్పుడు ఒకసారి ఆ అప్రూవల్ వచ్చేస్తే క్లినికల్ ట్రయల్స్ జరిగిన తర్వాత ప్రభుత్వం గనక ఆమోదిస్తే అప్పుడు బాహటంగా మనం ఇప్పి మరి మనం విపణిలో పెట్టొచ్చు. ప్రస్తుతం వీటి యొక్క యాంటీవైరల్ కెపాసిటీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కెపాసిటీస్ ఇవన్నీ మనకి ప్రముఖ సంస్థలు పరిశోధన చేశాయి. మన ప్రొడక్ట్ బయోవిన్ విన్నర్ అనే క్యాప్సూల్ ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్కతా వారు దాన్ని పరిశీలించి దాన్ని టెస్ట్ చేసి దీంట్లో వైరస్ యొక్క హోస్ట్ ప్రోటీన్స్ వైరస్ ప్రోటీన్స్ ని బైండ్ చేసే కెపాసిటీ ఉంది. ఆ యాంటీవైరల్ కెపాసిటీ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ వల్ల ఇది కరోనా వైరస్ ని అరికడతది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ల్యాబ్ లెవెల్ టెస్టింగ్. అదే దశలో మన దగ్గరికి వచ్చి వైద్యం అడిగిన వారికి మనం చేయటం చేసి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత ఇక మనం ఈ ఆహార పదార్థాలను విపణిలోకి రిలీజ్ చేయగలం. ప్రపంచం ముందు భారతదేశ సంస్కృతిని భారతదేశ సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని మనం ఆహార పలవాట్లని మనం ప్రపంచం ముందు సగర్వంగా నిలబెట్టే రోజుంది. మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఇది భారతదేశ ఉత్పత్తి భారతదేశ జ్ఞానం భారతీయ ఋషులు ఆ సంప్రదాయం నుంచి వచ్చిన జ్ఞానమని మనం గర్వంగా చెప్పే సమయం ఆసన్నమైందని అందులో ఈ మహాయజ్ఞంలో నేను సైతం సమిదనొక్కటి సమర్పించాను అని తృప్తితో మీ అందరికీ ఈ విషయాన్ని విన్నవించుకుంటున్నాను. జై హింద్ జై భారత్.